రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ రోడ్లపై మద్యం సేవించే అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా శనివారం రాత్రి ఆపరేషన్ చబ్రుత పేరుతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. యువకులు అర్ధరాత్రి వేళలో ప్రధాన కూడలు, వీధుల్లో, రోడ్లు, ఫుట్పాత్ లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో ర్యాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ ప్రధాన కూడల్లో వాహనాలు నిలిపి గుంపులుగా అనుమాస్పదంగా తిరుగుతూ 256 మంది యువకులను అదుపులోకి తీసుకుని 81 బైక్లను సీజ్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించారు.